Hi friends, welcome back to Vasantha's kitchen. In this video, we will make a bakery style pastry ela cheyalo chuddamandi. This pastry anedi ento tasty ga untundi, manam ento easy ga intlone kevalam bread tho ee pastry ni chesukochu. Chustunnaru kada enta soft ga spongy ga undo. So munduga pastry kosam 4 milk bread slices ni teeskovali. పేస్ట్రీ కోసం మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలండి. సో బ్రౌన్ పార్ట్ని కట్ చేయాలి. సో వీడియోలో చూపించినట్టు ముందు బ్రౌన్ ఎడ్జెస్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పేస్ట్రీ డెకరేషన్ కోసం ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ముందుగా పైన షుగర్ సిరప్ని అప్లై చేయాలి. ఈ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం కరిగేంత వరకు స్పూన్తో మిక్స్ చేశాను. మీరు 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని అయినా చేయొచ్చు. ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ని ఇలా పైన అప్లై చేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ అయ్యింది, లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో 50 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్ తీసుకొచ్చి విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేశానండి. నాకు అది 1/2 కేజీ కేక్కి ఇంకా ఈ పేస్ట్రీ ప్రిపరేషన్కి సరిపోయింది. సో విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేశాక ఇలా మీరు బటర్ నైఫ్తో కానీ లేదా స్పాచ్యులాతో కానీ ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టి సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. అంటే ఫస్ట్ షుగర్ సిరప్ని యాడ్ చేశాక మళ్ళీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి అప్లై చేయాలి. అలా 4th బ్రెడ్ స్లైస్ని కూడా యాడ్ చేసి సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఈ పేస్ట్రీ అనేది మనకి సేమ్ టు సేమ్ బేకరీ టేస్టే వస్తుందండి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా సేమ్ అంతే ఉంటుంది, చాలా టేస్టీగా అందరికీ నచ్చుతుంది. సో ఫైనల్గా టాప్ ఇలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాక సైడ్స్ని కూడా విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. సో అంతా నీట్గా మనం ఇలా స్పాచ్యులా తోటి కానీ బ్యాటర్ నైఫ్తో కానీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఒక టిష్యూ పేపర్తో తుడిచేస్తే మనకి నీట్గా ఇలా వస్తుంది. సో ఈ పేస్ట్రీని ఇలాగే తినేసేయండి. నేను చాక్లెట్ సిరప్ని కూడా కొంచెం యాడ్ చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. సో ఇలా చాక్లెట్ సిరప్ని కొంచెం అప్లై చేసిన తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ ఇది సెట్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ వరకు దీన్ని రెఫ్రిజరేట్ చేయాలండి. అప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ అనేది సెట్ అయిపోయి పేస్ట్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకున్నామో. సో మీరు ఈ పేస్ట్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.